ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఉచితంగా సంప్రదించండి. ఇది నాట్యాలయం. నాట్యాన్ని దైవంగా భావించి పూజించి గౌరవించే పవిత్ర స్థలం. భరతాన్ని భారతాన్ని చేసి కురుక్షేత్రంగా చేశావే, నీకెంత పొగరు! భర్త అటువంటి ఏమిటి తెలుసా నీకు? పదిహేను లెక్క పెట్టినట్టు ఈజీ కాదు. ఆరు సంవత్సరాలు కష్టపడి నేర్చుకున్న నాట్యం నువ్వు ఆడగలవా? వీలైతే నేర్చుకోవడానికి ప్రయత్నించండి, అంతేగాని నాట్యాన్ని అవమానపరచకండి. భరతనాట్యం పవిత్రమైనది, కుప్పిగంతులు కాదు. నీ పేరు సిలోకి ఎక్కింది ఏంటిది? ఏంటి అది చూపించు. ఏమి లేదు, అది చూడరా. పర్సనల్ ఏంటి పర్స్? రే, నేను నీ నాన్నరా, చూడు ప్రభు, చూడు పర్సనల్. అంత పర్సనలా? శారదా, ఓ 200 పెట్టరా. ఇందా. ఏమిటండి కొత్త అలవాటు? వీడిని కూడా తెరగొస్తారా? ఏమే, వీడికి చిన్నప్పుడు జలుబు చేస్తే బ్రాంతి ఇవ్వాలా నువ్వు? చెడిపోయాడా? అరే, ఇందులో నిమ్మకాయ పిండిలా? అక్కడ నా బ్యాగ్లో 2 నిమ్మకాయలు ఉన్నాయి, కోసి తీసురా. పోవే. రే నాన్న. వద్దు నాన్న. సరే, కావాలంటే నేను అటువైపు తిరుగుతాను, లాగించు. చేయర్స్. ఏడవద్దు చిన్నపిల్లాడు, నేను ఎవరా అమ్మాయి? శృతి. మన క్వార్టర్సా? కాదు. నీతో చదువుతుందా? మరి కాకర్ల ఇంట్లో పనిచేస్తుందా? కాదు అన్నా. కాకర్ల ఇంట్లో పనిచేసే వాళ్ళ అమ్మాయా? కాకరకాయల అమ్మాయి అమ్మాయా? ఎవరు అయితే? ఎవరు? మరి కాకర్ల కూతుర్ని లవ్ చేశావు ఏంట్రా అది? అవును. కాకర్ల కూతుర్ని లవ్ చేశావు, అదేం పెద్ద తప్పదులే. తను ఆడపిల్లగా, కానీ ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఆ అమ్మాయికి నచ్చే గుణాలు నీలో ఉండాలి. ఆ అమ్మాయికి ఏది ఇష్టం? భరతనాట్యం అంటే ఇష్టం. అది నువ్వు నేర్చుకో. నువ్వు కుప్పిగంతులు వేయడం మాత్రమే కాదు, భరతనాట్యం కూడా బ్రహ్మాండంగా ఆడగలవని అమ్మాయికి నిరూపించి చూపించు. అప్పుడు అమ్మాయి నీతో మాట్లాడుతుంది. ప్రభు, ఏమిటి ఆలోచన? ఎప్పుడు నేర్చుకుని, ఎప్పుడు మాట్లాడి, ఎప్పుడు ప్రేమించడమేనా? ప్రయత్నించరా, ఫలిస్తుంది. మనిషి తలుచుకుంటే చేయలేని పని అంటూ లేదు. నువ్వు మనసిచ్చింది నిజమైతే ఆ అమ్మాయి మనసు నీకు దక్కాలని నువ్వు మనస్ఫూర్తిగా అనుకుంటే చాలరా. ప్రేమ అన్నిటినీ నేర్పిస్తుంది, దేన్నైనా జయించే శక్తినిస్తుంది.
ఈ సంవత్సరం కూడా కాళహస్తిలో నాట్యాంజలి ఫంక్షన్ జరగబోతోంది. ఈ ఫంక్షన్లో ప్రపంచంలోని నాట్య కళాకారులందరూ అక్కడికి వచ్చి నాట్యానికి ఆద్యుడైన నటరాజుకి అంజలి ఘటించబోతున్నారు. మన నాట్యాలయం తరఫున ఎవరెవరు ఏమేం చేయబోతున్నారు? శృతి అంటాడు మేడం. ఉషా పరిణయం. మధురా నగరిలో రాధ. ఎట్టే తాండవం. వెరీ గుడ్. వసంత్ నువ్వు? అడవిలో ఒంటరిగా కృష్ణుడు ఫ్రూట్ వాయించుకోవడం మేడం. కృష్ణ అవతారమా? ప్రభు నువ్వు? ఇప్పుడు వీళ్ళందరూ చెప్పినట్టు కాకుండా నేను కొత్తగా భరతనాట్యాన్ని కూచిపుడిని మిక్స్ చేసి మండు టెంటలో ఒక బిచ్చగత్తె చేతిలో పెట్టుతో సిగ్నల్ ఆగున్న ఒక్కో కారు దగ్గరికి వెళ్ళి అడుక్కోవటం. నేను 10 నిమిషాలు డ్యాన్స్ చేసి చూపిస్తాను. ఆ డ్యాన్స్ మన దేశంలో వాస్తవాన్ని జీవితాన్ని. నేను కాళహస్తికి రాను. ఏ ఉప్పిగంతులేసి నాట్యశాస్త్రాన్ని అవమానపరిచిన చాలదా? ఇప్పుడు ఏదో కొత్తగా కూచిపూడి మండు టెండ బిచ్చగట్ట అంటున్నాడు. నూనె మన గౌరవం కాళహస్తిలో కూడా పోవాలా? నేను రాను. శృతురానంటే నేను రాను. నేను రాను. ఐ యామ్ ఆల్సో నాట్ కమింగ్. యా లెట్ ఇట్ నాట్ గో. యా నేను రాను. నేను కూడా రాను. అందరూ వ్యతిరేకిస్తారు అనుకోలేదు. ఇంతమందికి నచ్చిన ఈ విషయాన్ని నేను మాత్రం ఎలా చేయగలను? నేను కాళహస్తికి రావడం లేదు. వేశారన్నావే కుప్పిగంతులా ఇవి? నువ్వు వేయగలవా ఈ రూపాన్ని? నేనేం కనపడ్డా అంతరాంబాయి చుట్టూ తిరిగే పోకిరి విధవను కాదు. నువ్వు కాకర్ల కూతురువో నౌకర్ కూతురువో నాకు తెలియదు. నా మనసులో ఉన్న రూపాన్ని నేరుగా చూడగానే నిన్ను ప్రేమించాను. నేను డ్యాన్స్ స్కూల్లో చేరింది డ్యాన్స్ నేర్చుకోవడానికి కాదు, నేను చూడడానికి, నీ పరిచయానికి, నీతో మాట్లాడటానికి.
నీకు భరతనాట్యం అంటే ప్రాణం ప్రాణం కావచ్చు, కానీ నాకు ప్రాణం కంటే ఎక్కువ నువ్వు, నీ రూపం. నా శరీరంలో ప్రవహించే ఒక్కొక్క రక్త పొట్లను బదిలపరుచుకున్నాను. అందుకే ఈ కాలి ద్వారా నీ మొహంగా మారి నువ్వు 6 సంవత్సరాలు కష్టపడి నేర్చుకుని నాట్యాన్ని నేను ఇంత తొందరగా నేర్చుకున్నానంటే అందుకు కారణం లవ్. నాకు నీ మీద ఉన్న లవ్.